ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి తల్లిగారైన వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కనిగిరిలోని మామూరు బస్టాండ్ సెంటర్లో రోడ్ షో నిర్వహించి ఆమె ప్రసంగించారు. వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన రావాలంటే ఒక జగన్తోనే సాధ్యమవుతుందన్నారు. గత 5 ఏళ్లలో చంద్రబాబు పాలనలో రాష్ట్రం దౌర్భాగ్య స్థితిలో ఉందని, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు, ఆ రోజుల్లో పంటలు, వర్షాలు ఎలా ఉన్నాయి, ఈ అధికార ప్రభుత్వంలో ఎలా ఉన్నాయో చూడాలని విజయమ్మ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గత 9 ఏళ్లుగా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకొని పోరాటం చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, రేపు జరగబోయే ఎన్నికల్లో తన బిడ్డ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం పావురాల పుట్టలో ఇచ్చిన మాట కోసం జగన్ ఓదార్పు యాత్ర చేపట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి నచ్చక 16 నెలల పాటు జైలు పాలు చేశారన్నారు. కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ను, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిలను గెలిపించాలని వైఎస్ విజయమ్మ కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, కనిగిరి నియోజకవర్గపు నాయకులు గఫూర్, రంగనాయకులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ 30% పూర్తి చేయడానికి
గవర్నమెంట్ కు రాలేదు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కు మనసు రాలేదు అని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఈరోజు తాగునీళ్లు సాగునీరు లేక మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నేను చూస్తా ఉన్నా, వింటా ఉన్నా. జగన్ బాబు కూడా చెప్పాడు జిల్లాకు వస్తున్నానంటే తాగునీరు సాగునీరు ఇస్తామని చెప్పమ్మా, వెలుగుంట ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి చేస్తాం చేసి తాగునీరు సాగునీరు సమృద్ధిగా ఇస్తారని కూడా చెప్తా ఉన్నా. వెలుగుంట ప్రాజెక్టు పూర్తయితే ఆరు ఆరు కాన్స్టిట్యూన్సీలకు మేలు జరుగుతుందని కూడా విన్నా. తప్పకుండా మేలు జరుగుతుంది. మీరు చంద్రబాబు